ఏస్తాం ఏస్తామని మీరు టైం పాస్ చేసిరు పేరు. ఇక మా ప్రాంతంలో ఒక ఆయన ఉంటాడు పెద్ద లీడర్ అని చెప్పుకునేటోడు, ఆయన బూత్రం నలిపే ఓట్లు పడవు. ఆ లీడర్ చెప్పిన మాటలు పట్టుకొని ఆయన ఆయన ఎమ్మెల్యే పోటీ చేస్తాడని ఈయన అనుకొని ఆయనకి టికెట్ ఇస్తామని ఆయన ఊర్లోనే ఆయనకి డిపాజిట్ రాని వ్యక్తిని ఆయన మాటలు నమ్మిన రేవంత్ అన్న, నేను పదే పదే రేవంత్ అన్నకి చెప్పిన అన్న, ఇక్కడ అవకాశం ఉన్నది, మనం గెలిచే అవకాశం ఉన్నది, గట్టి కొట్లాడదాము, మనం చేసి కొట్లాడదామంటే వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు, ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఉండి ఆయనకే ఇంట్రెస్ట్ లేదు. మీరే చెప్పారు కదన్నా నేను ఇంత నమ్మిన కౌశిక్ రెడ్డి నాకు ఇంటి మనిషి ఉండే అని. మరి నమ్మిన వ్యక్తిని నీ తమ్ముడని చెప్పిన మీరు, నేను మీ ఇంట్లో క్లోజ్గా మెదులుతున్నాయని చెప్పిన మీరు, మరి నా ఎలక్షన్ గురించి మీరు ఎందుకు పట్టుకోలేదన్నా, ఎందుకు పట్టించుకోలేదన్నా, మరి నన్ను నమ్మించి గొంతు కోసినట్టు కాదా రేవంత్ అన్నా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు నన్ను నమ్మించి నాతోని సహాయశక్తుల సర్వం పనులు నాతోని చేయించుకొని నమ్మించి నా ఎలక్షన్ పట్టించుకోకుండా మీరు స్వయంగా ఆన్ రికార్డ్ మీరు ఈటల రాజేందర్ గెలుస్తాడు అని చెప్పి, కాంగ్రెస్ పార్టీ గెలవదు అని చెప్పి ఓ రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ఉండి నేను మీకు సాయం చేసిన వాడిని తడిబట్ట పెట్టి నాకు గొంతు కోయడము ఎంతవరకు న్యాయం రేవంత్ అన్న? ఇది ఈ యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం మీ మీద ఉంది కదా రేవంత్ అన్న. నమ్మినోడిని